అది పచ్చని చెట్లతో పాడి పంటలతో ఉండే ప్రాంతం. అక్కడి ప్రజల జీవనం ఎప్పుడూ సంతోషంగా ఉండేది. కానీ ఎందుకో ఏమైందో తెలియదు, కానీ ఆ ప్రాంతంలో ఇప్పుడు ప్రజలు జీవించాలంటేనే చంకుతున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి తెలుసుకోవాలంటే వాసిది స్టోరీ. అది యాదాద్రి భువనగిరి జిల్లా. కెమికల్ కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం వారి బతుకులను చిదిమేస్తుంది. చౌటుపల్ల ఉండే కంపెనీల ద్వారా కాలుష్యం రోజురోజుకి పెరుగుతుంది. కంపెనీలో వెలువడే వ్యర్థ రసాయనాలను ఈటీపీ ప్లాంటు ద్వారా శుద్ధి చేసి కంపెనీని నడపాలి. కాని ఈటీపీ ప్లాంటు ఉపయోగించకుండా అక్రమార్కుల ద్వారా ట్యాంకర్లలో వ్యర్థ రసాయనాలను నింపి ఎస్కార్ట్లు, బైకులు ట్యాంకర్ ముందుంచి బయటికి పంపుతున్నారు. అలా పంపిన ట్యాంకర్లో ఉన్న వ్యర్థ రసాయనాలను రోడ్డు ప్రక్కన నిర్మానుష ప్రాంతంలో పారపోస్తున్నారు. ఇక్కడ ఈ రోజు నీళ్లు లేక చాలా మంది విరవిలో పడిపోతున్నారు, ట్యాంకర్లతో కొనుక్కొని తాగుతున్నారు. అంటే దాని అందరికి కారణం ఈ ఏదైతే కాలుష్యకరమైనటువంటి పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఉండటం వల్ల దీనివల్ల వాతావరణ కాలుష్యం, భూమిలో నీళ్లు కాలుష్యం అయిపోయి అదేవిధంగా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళకు అనేక విధాలమైనటువంటి రోగాలు రావడం, రోగాల బారిన పడటము, జంతువులు చనిపోవడం, ఆ నీళ్లు తాగడము, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఎఫ్లెంట్ మాఫియా ఒకటి తయారు కావడము, ఎఫ్లెంట్ మీద ట్యాంకర్లు, వాళ్ళకు పైలట్లు, పోలీసులు అన్నట్టుగా ఈ రకంగా గుండాయిజం చేయడము, ఈ ఎక్కడ పడితే అక్కడ ట్యాంకర్లతో తీసుకొచ్చి బయట పారపోయడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. దీంతో మూగ జీవాలు ఆ నీరు తాగడంతో మృత్యువాత పడుతున్నాయి. వ్యర్థ రసాయనాల ట్యాంకర్ మాఫియాకు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో వారి దందా నడుస్తుంది. ట్యాంకర్కు ఎవరైనా అడ్డు వస్తే వారిపై ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతుంది. కంపెనీ నుంచి వ్యర్థ రసాయనాలను బయటికి తీసుకెళ్లాలి అంటే సుమారు 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ట్యాంకర్ మాఫియా కంపెనీ యాజమాన్యం నుంచి తీసుకుంటుంది. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నటువంటి చౌటుపల దినదిన అభివృద్ధి అవుతూ ఉంటే ఇక్కడ కంపెనీలకు, విషపూరితమైనటువంటి కంపెనీలకు ఈ ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ బతకాలంటే, ఇక్కడ పనిచేయాలంటే, అసలు ఇక్కడ ఉండాలంటే కూడా ఉండలేని పరిస్థితిని ఇక్కడ చౌటుపల్లలో చేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చి ఎన్ఓసీ తీసుకుని ఎటువంటి కలుషిత కాలుష్యం సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ లేకుండా, ఆ కాలుష్య నివారణ చర్యలు చేయకుండా విపరీతంగా కంపెనీలను చౌటుపల్ల చుట్టుపక్కల 100 కంపెనీలు స్థాపిస్తూ ఉన్నారు. దాని ద్వారా రాత్రిపూట 12 గంటలకే విషపూరితమైనటువంటి కలుషితమైనటువంటి ఆ వ్యర్థ పదార్థాలను కానీ, అదేవిధంగా అక్కడ తయారైనటువంటి ఆ విషపూరితమైనటువంటి వాయువు మాకు చౌటుపల్లలో విపరీతంగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతా ఉంది. చాలా మంది కూడా ప్రాణహాని కానీ, అదేవిధంగా ఆ కంపెనీలో వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలని వాళ్ళు తీసుకుపోయి ట్యాంకర్లలో తీసుకుపోయి ఊరవతల పోసేసి అక్కడ ఉన్నటువంటి ఆడ వ్యవసాయ పనులు కానీ, అక్కడ ఉన్నటువంటి పశువులు కానీ, కుక్కలు కానీ, జంతువులు కూడా అక్కడ ఇబ్బంది చనిపోయిన పరిస్థితి మా చౌటుపల్ల చుట్టుపక్కల ఉంది. అయితే ఇలాగే కంపెనీల కాలుష్యం ఉన్నట్లయితే నివసించే ప్రజలు ఈ ప్రాంతంలో కరువైపోతారు. వ్యర్థాలతో చుట్టుపక్కల ఉన్న భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోతాయి. ఇలా అయితే బోరు వేసిన నీటితో పంటలు పండించాలని, వేసిన పంట పాడైపోతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఫ్లోరైడ్తో ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమల వల్ల రానున్న రోజుల్లో త్రాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందేమో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చుట్టుపక్కల కంపెనీల వల్ల, 40-50 పరిశ్రమల వల్ల, రసాయన పరిశ్రమల వల్ల భూగర్భ జలాలలో మొత్తం ఎటు చూసినా, ఏ కంపెనీ పక్కన చూసినా కానీ కలర్ కలర్ వాటర్లు వస్తున్నాయి. భూమిలో వాటర్ కూడా దొరకట్లేదు. బోర్ల ద్వారా రసాయన వేస్టేజ్ రసాయనాలు వదిలిపెడుతున్నారు. ఈ విధంగా ఇక్కడున్న రైతులు పంటలు పండించుకోలేక, ఉపాధి లేక వలస వేయబోయే బతుకులు ఇక్కడ ఉన్నాయి. ఒక పక్క వర్షాలు లేవు, ఈ ఉన్న వాటర్ని, భూగర్భ జలాలని మొత్తం కూడా ఇక్కడ పొల్యూషన్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఎన్ని వేస్టేజ్ ట్యాంకర్లను పట్టుకున్నా కానీ, పీసీబీ అధికారులు పట్టుకున్నా కానీ తూతూమంద్రంగా పట్టుకోవడము, వాళ్ళని వదిలిపెట్టుకోవడము, ఎప్పుడు ఫిర్యాదులు ఇచ్చినా అవి పేపర్ల సైతం ఎన్నో వార్తలు వచ్చినా కానీ పట్టించుకునే అధికారులు లేరు, ప్రజాప్రతినిధులు కూడా లేరు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ప్రభుత్వానికి విరుద్ధంగా నడిపే పరిశ్రమలను మూసివేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.